బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇవాళ కరీంనగర్ లో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటించబోతున్నారు. ఇక ఎన్నికల ప్రచార గడువు సమీపిస్తున్న నేపథ్యంలో మరో 2 రోజులకు ఎన్నికల సమయం ముగియడంతో ఇక ఒక ప్రచారం వేగవంతం చేస్తున్నారు. ఇక అన్ని పార్టీ స్టేట్లు తమ ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఇక ఈ నేపథ్యంలోనే ఇవాళ కరీంనగర్ లో ప్రధానమంత్రి మోదీ పర్యటన చేయబోతున్నారు. ఇక ఈ నేపథ్యంలో నేడు కరీంనగర్ లో ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారం నిర్వహించబోతున్నారు. ఇక ఇదానికి అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సత్యనారాయణ కరీంనగర్ నుంచి లైవ్ లో అందిస్తారు. సత్యనారాయణ చెప్పండి, ఇవాళ మోదీ పర్యటన సందర్భంగా అక్కడ ఎట్లా పరిస్థితి, ఏ విధంగా ఉంది, ఎట్లాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? సంబంధించి ఇప్పటికి మాత్రం భారీ ఆంక్షలు పెట్టడం జరిగింది. అయితే తెలంగాణలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే ఢిల్లీ నుంచి గల్లీ వరకు రాజకీయ ప్రధాన నేతలు మాత్రం ఇప్పటికే ప్రచారంలో గిడిగిడిగా జరుగుతున్న పరిస్థితి. కాంగ్రెస్ లో రాహుల్ గాంధీ తో పాటు, అదేవిధంగా బీజేపీలో ప్రధాని మోడీ, అమిత్ షా, అదేవిధంగా యోగితో పాటు బీజేపీ సీనియర్ నేతలు కూడా ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ప్రచారంలో బీజీగా గడుపుతున్న పరిస్థితి. అయితే ముఖ్యంగా తొలిసారిగా ప్రధాని హోదాలో ఇక్కడ కరీంనగర్ కి రానున్న నేపథ్యంలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఘన స్వాగతం తెలిపేందుకు మాత్రం అన్ని ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. ప్రస్తుతం మనం కరీంనగర్ లోని ఎస్ఆర్ఆర్ గ్రౌండ్ లో ఉన్నాము. ఇది అడ్డాగా, అంటే ఈ గ్రౌండ్ లో ఎవరు ప్రచారం చేసినా గానీ ఇక్కడ నుంచి గెలుపు ధీమా అనేది వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అయితే దీన్నే సెంటిమెంట్ గా చేసుకొని ఇప్పటికే సీఎం కేసీఆర్ కూడా ఇక్కడే ఏదైతే ప్రచారం చేయడం జరిగింది గంగుల కమలాకర్ తరఫున. దాని తర్వాత ఇప్పుడు మళ్ళీ ప్రధాని మోడీ కూడా ఇదే ఎస్ఆర్ఆర్ కాలేజ్ గ్రౌండ్ లో తన ప్రచారాన్ని కొనసాగించేందుకు మాత్రం ఈ రోజు మధ్యాహ్నం కరీంనగర్ కి రానున్న నేపథ్యంలో మాత్రం ఇక్కడ భారీ ఆంక్షలు అయితే, ట్రాఫిక్ ఆంక్షలు పెట్టడం జరిగింది. ఇప్పటికే 2 రోజుల క్రితమే ఎస్పీజీ హ్యాండ్ ఓవర్ కూడా చేసుకోవడం జరిగింది. ఇక్కడ ఉన్న ఎస్పీ అభిషేక్ మహంత్ ఆధ్వర్యంలో మాత్రం భారీ బందోబస్తు ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ రోజు అంటే కొద్దిసేపటి క్రితమే తిరుమల శ్రీవారిని కూడా మోడీ దర్శించుకునడం జరిగింది. తిరుపతి విమానాశ్రయం నుంచి 11:00 ప్రాంతంలో హకీంపేట్ కు చేరుకుంటారు. హకీంపేట్ నుంచి మధ్యాహ్నం 12:35 మహబూబాబాద్ చేరుకుంటారు. దాని తర్వాత 12:45 నుంచి 1:25 వరకు 40 నిమిషాల పాటు కూడా ఏదైతే మహబూబాబాద్ లో పిఎం ప్రసంగిస్తారు. 1:35 మహబూబాబాద్ నుంచి బయలుదేరి 2:30 మోదీ కరీంనగర్ కూడా చేరుకునే పరిస్థితి ఉన్నది. అయితే 2:45 నుంచి 3:25 వరకు కూడా కరీంనగర్ సభలో పాల్గొనున్నారు. కరీంనగర్ సభ తర్వాత సాయంత్రం అదేవిధంగా ఇప్పుడు మనం విజువల్ అయితే ఇక్కడ జరుగుతున్న ఏదైతే బహిరంగ సభకు మాత్రం పెద్ద ఎత్తున కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తానికి చూసుకున్నట్లయితే ఈ భారీ బహిరంగ సభను సక్సెస్ చేయడంతో పాటు ఇక్కడ కరీంనగర్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా బీజేపీ నేతలు ఎవరైతే మొత్తం ఇక్కడ ఈ ఏదైతే అభ్యర్థులు పోటీ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఇదే సభ వేదిక నుంచి అందరినీ గెలిపించాలని చెప్పేసి, అదేవిధంగా ప్రతి ఒక్క స్కీమ్ కూడా కేంద్ర ప్రభుత్వం నుంచే వస్తుందని చెప్పేసి ఏదైతే ఇక్కడ ఏదైతే ప్రజలను ఉద్దేశించి మాట్లాడే అవకాశం ఉన్నది. 40 నిమిషాల పాటు కూడా ప్రధాని మోడీ ఇక్కడ ప్రసంగిస్తారు. ఈ ప్రసంగానికి సంబంధించి ఇప్పటికే బండి సంజయ్ ఏదైతే ఇక్కడ రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా కొనసాగిన పరిస్థితి. ఇప్పుడు దాని తర్వాత ఇప్పుడు బీజేపీ ప్రధాన కార్యదర్శిగా ఏదైతే ఇక్కడ మొన్ననే ప్రధాని మోడీ అతనికి పదవి కూడా ఇవ్వడం జరిగింది. అయితే ప్రస్తుతం కరీంనగర్ ఎంపీగా కూడా ఏదైతే ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్న నేపథ్యంలో మాత్రం ఖచ్చితంగా కరీంనగర్ సీట్ను గెలిపించుకోవాలి, అది మొదటిసారిగా కరీంనగర్ సీట్ను గెలిపించుకోవాలనే కోణంలో మాత్రం దీన్ని సీరియస్ గా తీసుకున్న పరిస్థితి. అయితే ఏదైతే 3:25 తర్వాత కరీంనగర్ సభలో పాల్గొననున్నారు. కరీంనగర్ సభ తర్వాత సాయంత్రం 4:35 హైదరాబాద్ విమానాశ్రయానికి చేరుకుంటారు. సాయంత్రం 5:00 నుంచి 6:00 వరకు హైదరాబాద్ లో రోడ్ షో చేస్తారు. దాని తర్వాత ఆర్టీసీ ఎక్స్పోర్ట్ నుంచి కాకిగూడ చౌరస్తా వరకు 2 కిలోమీటర్ల వరకు కూడా మోదీ రోడ్ షో ఉండే అవకాశం ఉంది. దాని తర్వాత రోడ్ షో తర్వాత గురు పౌర్ణమి సందర్భంగా అమీర్పేట్ లోని గురుద్వార్ లో ప్రధాని మోడీ ప్రత్యేక పూజలు కూడా నిర్వహించనున్నారు. ఇది అంటే ఈ రోజు ప్రధాని షెడ్యూల్ ఉన్నది. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే తిరుమల తిరుపతిని కూడా అక్కడ దర్శనం చేస్తున్నారు. దాని తర్వాత ఈ కార్యక్రమాలన్నీ కూడా కొనసాగుతాయి.
దాదాపు ఈ గ్రౌండ్ లో 100,000 పైగా కూడా ఏదైతే జన సమీకరణ చేసేందుకు మాత్రం బండి సంజయ్ గత 2 రోజుల నుంచి కూడా తీవ్రంగా శ్రమిస్తున్న పరిస్థితి. అయితే తెలంగాణ రాష్ట్రంలోనే భారీ మెజార్టీతో బండి సంజయ్ 90,000 మెజార్టీతో గతంలో ఎంపీగా కూడా గెలుపొందడం జరిగింది. ఈ నేపథ్యంలో చూస్తున్నట్లయితే అదే విధంగా మళ్ళీ ఇప్పుడు కరీంనగర్ లో ఎమ్మెల్యేగా గెలుపొందేందుకు మాత్రం అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే అతనికి ఒక చాపర్ కూడా ఇవ్వడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రచారం చేస్తున్నాయి. ఇక్కడ ఉదయం అదేవిధంగా సాయంత్రం కూడా ప్రచార కరీంనగర్ లో నియోజకవర్గంలో ప్రచార కార్యక్రమంలో ముందు వరుసలతో ఉన్నారు. అంతేకాకుండా గంగుల కమలాకర్ ప్రత్యర్థులైన గంగుల కమలాకర్ అదేవిధంగా ఇక్కడ ఉన్న కురుమల్ల శ్రీనివాస్ పై మాత్రం ఇప్పటికే వారిపైన కౌంటర్లు అయితే చేస్తున్న పరిస్థితి, వాళ్ళపైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే భూ కబ్జేదారులు అంటూ పలు మాటలు కూడా మాట్లాడుతున్న పరిస్థితి. మొత్తానికి చూసుకున్నట్లయితే సభ సస్పెండ్ చేసేందుకు మాత్రం అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇప్పటికే ఇక్కడ బీజేపీ అగ్రనేతలు అదేవిధంగా బీజేపీ సీనియర్ నేతలు కూడా ఇక్కడికి చేరుకోవడం జరిగింది. కరీంనగర్ లో ఇక్కడ ఏదైతే ఈటల రాజేందర్ ఉన్నారో అదేవిధంగా ఇక్కడ రాణి రుద్రమదేవి అదేవిధంగా బొమ్మ శ్రీరామ్ ఇక్కడ బొడిగి శోభక్క ఈ 5 జిల్లాల 5 నియోజకవర్గాలకు సంబంధించి వాళ్ళు కూడా ఈ సభలో పాల్గొనే అవకాశం ఉన్న నేపథ్యంలో పెద్ద ఎత్తున కూడా జన సమీకరణ చేసేందుకు మాత్రం అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. దాదాపు 2.5 ప్రాంతంలో కరీంనగర్ చేరుకుని 40 నిమిషాల పాటు ఇక్కడ ఏదైతే మనం ఇక్కడ విజువల్ ద్వారా కూడా చూసుకోవచ్చు ఈ సభలో మాట్లాడతారు. అదేవిధంగా కేసీఆర్ పై ఏం మాట్లాడతాడు, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎన్నికల చివరి అంకం కూడా రానే వచ్చింది. అయితే ఈ నేపథ్యంలో రేపు 4 గంటల వరకు కూడా ఈ ప్రచార కార్యక్రమం ఉన్న నేపథ్యంలో ప్రధాని మోడీ కరీంనగర్ లో మాట్లాడే అంశాలు ఏముంటాయనేది కూడా ఇక్కడ ఒక చర్చనీయాంశమైంది. ఓవరాల్ గా చూసుకున్నట్లయితే సక్సెస్ బండి సంజయ్ అయితే తీవ్రంగా కృషి చేస్తున్నారు. అదేవిధంగా భారీ మెజార్టీతో గెలిచేందుకు మాత్రం అన్ని ఏర్పాట్లు తన విధమైన శైలిలో ఇక్కడ ఏదైతే హిందూ మతానికి సంబంధించిన మాటలు మాట్లాడుతూ అదేవిధంగా అభివృద్ధి పనులు కూడా కేంద్ర ప్రభుత్వంతోనే జరుగుతున్నాయని చెప్పి ఇప్పటికే ప్రజల్లోకి తీసుకునేందుకు మాత్రం అన్ని ప్రయత్నాలు అయితే చేస్తున్న పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ సత్యనారాయణ.